హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో సింపుల్గా కుండలిని మెడిటేషన్ ఎలా చేసేది అనేది నేర్చుకుందాం. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ఈ కుండలిని మెడిటేషన్ ప్లేలిస్ట్ ఉంది, మీరు వెళ్ళి చెక్ చేస్తే దాంట్లో 7 చక్రాస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. టోటలీ ఇంతకు ముందు 8 వీడియోస్ చూశాను, అది చూసిన తర్వాత ఇది చూడొచ్చు మీరు. సో మెడిటేషన్ ఎలా చేసేది నేర్చుకుందాం. సింపుల్గా నేల మీద కూర్చోవాలి, ఇలా ఫోటోలో నేను చూపించాను. అలా మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకే ప్రొసీజర్ ఉంది. నేల మీద డైరెక్ట్గా కూర్చోకూడదు, చాప కానీ, బెడ్షీట్ కానీ, మ్యాట్ కానీ ఏదైనా వేసుకొనే కూర్చోవాలి. నేల మీద కూర్చోడానికి అవ్వలేని వారు చైర్ మీద కూర్చోవచ్చు. వయసు అయి ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే చైర్ మీదనే కూర్చొని పర్వాలేదు, కానీ కాళ్ళని క్రాస్ చేసుకొని కూర్చోవాలి. నెక్స్ట్ వచ్చి కళ్ళు మూసుకొని ఊపిరి మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. కొంత టైం అయిన తర్వాత మన థర్డ్ ఐ ఉంటుంది కదా, కళ్ళు మూసుకొనే మన నుదుటి మధ్యన ధ్యానం పెట్టి కూర్చోవాలి. ధ్యానం మీకు ఎంతసేపు చేయడానికి అవుతుందో అంతసేపు కూర్చోండి. దాని తర్వాత 2 చేతులు రబ్ చేసి కొంచెం హీట్ వస్తుంది, ఆ హీట్ని ఫస్ట్ కళ్ళ మీద పెట్టుకోవాలి ఆ హ్యాండ్స్ని, తర్వాత చెవుల మీద పెట్టుకొని, తర్వాత ఫేస్ని టచ్ చేసి, దాన్ని షోల్డర్ టచ్ చేసి హార్ట్ మీద ఒక చేతి పైన ఒక చేతి పెట్టుకొని పాజిటివ్ ఎనర్జీ మొత్తం చేతుల మీదుగా మీ దేహం లోపల పోతుంది అనే ఒక ఫీల్తో ఇలా చేయాలి. మరి తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏదైనా హీలింగ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, దేవుడి పాటలు మీకు ఏది నచ్చిందో అది పెట్టుకోవచ్చు. ఈ ధ్యానం చేసేటప్పుడు ధ్యానం తర్వాత కూడా మీరు ఆ పాటల్ని కంటిన్యూ చేయొచ్చు. ఇది చేయడం వలన మనం దేవుడి ఒక భక్తి మార్గంలో మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాము. మెడిటేషన్ అనేది మనం ఎప్పుడు భక్తి మార్గంలో చేస్తాము అప్పుడు మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం కంప్లీట్గా వెళ్ళిపోయి ఉంటుంది. కంప్లీట్గా భగవంతుడి మీద వేసి మనం భక్తి మార్గంతో ఇది చేస్తూ ఉంటే ఫలితం త్వరగా వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. మరి కుండలిని మెడిటేషన్ అని ఆనాపానసతి మెడిటేషన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అని ఆలోచిస్తున్నారా? ఎస్, అవును, కుండలిని మెడిటేషన్ ఇంత సింపుల్గా చేయొచ్చు. కానీ ఎలా, ఎందుకు ఇదే చేయాలి అనేది తెలుసుకుందాం. ఆనాపానసతి మెడిటేషన్ అనేది మన ఊపిరి మీద ధ్యాస పెట్టి చేసే ఒక ధ్యానం అన్నమాట. సో మనం ధ్యానం మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం హిప్ బోన్ నుంచి మన నెత్తి మీద వరకు మనం చూసుకుంటాం లోపల నుంచి. అప్పుడు ఏమవుతుందంటే మన 7 చక్రాస్ ఏముంటుంది అది అలైన్ అవుతుంది. తర్వాత ఎప్పుడు మనం థర్డ్ ఐ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము అప్పుడు థర్డ్ ఐకి మన 7 చక్రాస్ని బ్యాలెన్స్ చేసే ఒక శక్తి ఉంది. సో థర్డ్ ఐ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే 7 చక్రాస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, మరి బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఇదే ముద్రని ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పానంటే ఈ ఫుల్ 2 చేతులు వేలులో వేలు కంప్లీట్గా లాక్ అయింది కదా. సో ఈ ఎప్పుడు ఇలా లాక్ అవుతుంది, మన మొత్తం ఎనర్జీని ఇది కంప్లీట్గా లాక్ చేస్తుంది. దానికోసం ఈ ముద్ర చాలా ఈజీ ఉంటుంది. నేల మీద డైరెక్ట్గా కూర్చోకూడదు, ఏదైనా బెడ్షీట్ కానీ మ్యాట్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోవాలి అని ఎందుకన్నానంటే భూమికి గురుత్వాకర్షణ బలం ఉంది. స్కూల్లో మనం చదివేటప్పుడు మనందరికీ తెలుసు ఇది. మన ధ్యాన ఎనర్జీని కూడా అది పీల్చుకునేస్తుంది. అందుకోసం మనం ధ్యానానికి కూర్చునేటప్పుడు ఏదైనా వేసుకొని దాని మీద కూర్చోవాలి. ఈ సింపుల్ మెడిటేషన్ని కనిపెట్టడానికి చాలామంది జ్ఞానులు, ఋషిమునులు, యోగులు చాలా జన్మలు ఎత్తారు. అండ్ వాళ్ళ ప్రతి జన్మలో వాళ్ళ స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేసి ఒక్కొక్క చక్రం మీద, ఒక్కొక్క ముద్ర మీద అన్నీ కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వాళ్ళ కుండలిని యాక్టివేట్ చేసుకొని
సింపుల్ మనిషికి కూడా చాలా సింపుల్గా చేసేటట్టుగా ఎలా క్రియేట్ చేయాలి అని చాలా జన్మలు ఎత్తిన తర్వాత ఈ ఆనాపానసతి మెడిటేషన్ అనేది చాలా ఈజీగా కనిపెట్టారు. దాని తర్వాత నారాయణ కూడా 9వ అవతారంలో బుద్ధగా పుట్టినప్పుడు కూడా ఆయన కూడా ధ్యానం చేసేటప్పుడు చాలా కఠినంగా ధ్యానం చేశారు. అన్నం నీళ్లు కూన మానేసుకొని దేహం అంతా స్కెలిటన్లా అయిపోయింది. అంతవరకు కష్టపడ్డారు. కానీ అప్పుడు సుజాత అనే అమ్మాయి అన్నం పెట్టింది తినడానికి. అప్పుడు ఆయనకి మన దేహానికి శక్తి ఇచ్చేది ఆహారం, దాన్ని వదులుకునింది తప్పు అని తర్వాత తెలుసుకొని ఆయన మెడిటేషన్ మధ్య మార్గం అనేది కనిపెట్టుకున్నారు. అది అప్పుడు ఆయనకి జ్ఞానోదయం ఎన్లైట్మెంట్ అనేది అయ్యింది. నారాయణ 9వ అవతారంలో ఆయన యుద్ధం చేసేది కరెక్ట్ కాదు, అహింసే పరమో ధర్మ అనేది ఆయన చెప్పారు. దాని తర్వాత ఇన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆయన ఇంకా ఆయనకి ముక్తి అనేది దొరకలేదు. ఎందుకంటే విష్ణువు 10వ అవతారం కల్కిగా పుట్టి ఆయన ఆయన సోల్ పర్పస్ ఏముంది దాన్ని కంప్లీట్ చేసి ఆయన ట్విన్ ఫ్లేమ్ లక్ష్మీదేవి వాళ్ళతో చేరుకుంటే మాత్రమే వాళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది. ఆయన కూడా వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది కంప్లీట్ చేయాలి. ఈ పాయింట్ అనేది నేను వీడియో రాసేటప్పుడు నాకు డౌన్లోడ్ అయ్యింది, సో నా ఈ పాయింట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈవెన్ ఈ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే అర్ధనారీశ్వర స్వరూపంలో పార్వతి పరమేశ్వరులు ఎలాగో నారాయణ మరి లక్ష్మి కూడా అలాగే కదా, సో మేబీ అలా ఉండొచ్చు అనేది నాకు అనిపించింది. మరి ధ్యానం పూజలు ఇదంతా చేసుకునే ఇది మనిషి యొక్క డెస్టినీ ఏముంది, అది ముక్తిని పొందడమే. అంటే ఆత్మ పరమాత్మలో లీనం అవ్వాలి అనడం కోసమే ఇదంతా చేసేది మనం. ఈ ముక్తి అనేది దొరకాలంటే మనం కూడా మన సోల్ పర్పస్ని కంప్లీట్ చేసుకొని మన ట్విన్ ఫ్లేమ్ జర్నీ కంప్లీట్ చేసి ముక్తిని పొంది పరమేశ్వరుడులో లీనం అవ్వచ్చు. సో ఈ మెడిటేషన్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో ఆవశ్యకత ఎవరికి ఉంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.